హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా స్పైసీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ చికెన్ ఫ్రైకి వచ్చేసి మనం ఎక్కువ అయితే ఇంగ్రీడియంట్స్ ఏమి మసాలాలు అవంతా యూజ్ చేయమండి, సింపుల్గా చేస్తాం బట్ టేస్ట్ వచ్చేసి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్తో ఈ చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో కాబట్టి నేను మసాలాలన్నీ తగ్గించి యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇలా ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి రెండు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఇవన్నీ కొద్దిగా బాగా దొరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు ధనియాలు, తర్వాత ఎండుమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఎప్పుడు కూడా మసాలాలన్నీ మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. మసాలాలు ఎక్కువైతే కూడా మనకి చికెన్ అనేది కొంచెం ఎగుటు కొట్టినట్లు అనిపిస్తుంది కదా, అలా కాకుండా మసాలాలనేది పర్ఫెక్ట్గా వేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక 6 నుంచి 7 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఇవన్నీ స్టవ్ని మీడియంలో పెట్టుకుని దొరగా వేయించుకొని ఇవన్నీ చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క అంతా మనం దొరగా వేయించుకున్నాం కదా, అవన్నీ ఇలా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 కిలో చికెన్కే కాబట్టి నేను అన్ని చక్కగానే అంతా చాలా తక్కువ యాడ్ చేశానండి. మీరు కానీ చికెన్ క్వాంటిటీ పెంచుకునే పని అయితేనే ఈ మసాలాలన్నీ కూడా ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒక బాండ్లు పెట్టుకొని ఒక అందులో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు ఒక 2 యాడ్ చేయాలి. మనకి ఈ ఉల్లిపాయలతో మనకి గ్రేవీ వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు ఒక పెద్ద 2 యాడ్ చేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చికరివేపాకును యాడ్ చేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఇవన్నీ కొద్దిగా బాగా కలర్ చేంజ్ అయ్యేందుకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయేందుకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుని ఉంటాం కదా చికెన్, ఆ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసి రుచికి సరిపడా అంత సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత మూసి స్టవ్ని మీడియంలో పెట్టి ఒక 3 to 4 మినిట్స్ వరకు మనం ఈ చికెన్ని కుక్ చేయాల్సి ఉంటుంది. అంత లోపల మనకి ఈ ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్ పీసెస్కి బాగా పట్టి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి స్టవ్ని ఒక మీడియంలో పెట్టి ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేస్తే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చి ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా మనం బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఈ ఇక్కడికే మనకు ఒక 50% వరకు చికెన్ ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ను చికెన్లోకి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత మూసి స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం కుక్ చేయాల్సి ఉంటుందండి. అంత లోపల మనకి ఈ మసాలా మనం వేసిన ఈ పౌడర్స్ అంతా చికెన్ పీసెస్కి పట్టుకొని చికెన్ బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ మొత్తం అంతా తీసి మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటి పోతుంది. మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలి. మనకు 5 మినిట్స్ తర్వాత ఇక్కడ చికెన్ ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయిందండి. ఇక్కడ నాకు కొద్దిగా గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు అలా కుక్ చేశాను. మీకు అంత ఇక్కడికే సరిపోతుంది అనుకుంటే అంత గ్రేవీ చాలనుకుంటే కూడా ఇక్కడే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. బట్ నాకు కొద్దిగా గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీడియంలో పెట్టుకొని కుక్ చేశాను. సో ఇలా గ్రేవీ వచ్చిందన్నమాట. ఫైనల్గా మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మనకి గ్రేవీ వద్దనుకుంటే మనం ఏం వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటేనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇక్కడ మనకు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఇచ్చి రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇలా సర్వ్ చేసుకోవడమే. సో ఇందులోకి మనం కొద్దిగా ఆనియన్స్ పైన కొద్దిగా లెమన్ అలా స్క్విచ్ చేసుకొని కన్నా సర్వ్ చేసామంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చింది అనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ వీడియో ఇంతేనండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.